రైతులకి అక్టోబర్ లో మొన్న రైతు భరోసా అని చెప్పేసి ఇచ్చాడు కదా కానీ 70 లక్షల మంది రైతులు ఉన్నారని అలక్ష్యంలో ఉంటారు చెప్పాడు కానీ మన చూసుకుంటే 30 లక్షల మందికి వచ్చనే కదా మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే ఓసీలకు లేదు మిగతా కులాలకు ఉందని చెప్పి మరి ఓసీలకు ఎందుకు అనేది లేదు అనుకుంటున్నారు అదేనండి ఇప్పుడు మా స్టాండ్ లో కూడా 4-5 కులాల వాళ్ళు తోలుకుంటామండి మీ వాళ్ళకి ఇచ్చుకుంటారు లేవా మీ జగన్ మీ వాళ్ళకి ఇస్తారు మీ జగన్ గారు ఇలా సంబోధించే మాటలు ఉన్నాయండి 328 కోట్లు రిలీజ్ చేశారు డబ్బులు కౌలు రైతుల పరిస్థితి ఏంటనేది లేకపోతే సొంత పొలాల పరిస్థితి ఏంటనేది ఎకరానికి ఎంత ఇస్తామని చెప్పమంటైతే వాస్తవమే కానీ మీ దగ్గర పక్కాగా ప్రూఫ్లు ఉంటే ఇస్తారు కదా ఇచ్చేదాకా ఆగాలి కదా వీళ్ళు ఆగరు అపోజిషన్ ఏంటంటే మీరు కానివ్వండి ఓసీకే అనేది లేదని చెప్పారు కదా మరి ఓసీ వాళ్ళు అందరూ ఉన్నోళ్ళు కాదు అందరూ లేనోళ్ళు కాదు లేనోళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళు ఉన్నారు మరి ఈ లెక్కను చూసుకుంటే అసలు ఓసీ వాళ్ళకి ఎందుకు లేదు అది పరిమిణులు తీసుకోవాలి కదండి పరిమిణులు తీసుకోవాలి ఆయన దాకా వెళ్ళాలి జగన్ గారి దాకా మీరు వెళ్ళాలి లేదో అవును సార్ 10 మంది ఓసీకి పక్కాగా లేదని చెప్పడానికి వాళ్ళు మనుషులు కదా ఏంటండి వాళ్ళకి పొలాలు మట్టి కదా అవునండి వాళ్ళ పొలాల్లో మట్టే పండేది బంగారం మట్టే కదా వాళ్ళు పండించేది అదే పక్క రైతు బీసీఓ లేకపోతే ఓసీఓ ఎస్సీఓ ఎస్టీఓ పండించే పంటే కదా వాళ్ళు పండించేది పండించేటప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందే మీరు చేయాల్సిందే లేదంటే మా యూనియన్ తరంగా వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడమంటే మాట్లాడతాం ఈలోపు మీరు ప్లస్ నా స్నేహితులు అపోజిషన్ వాళ్ళు కూతంత స్థాయిలో ఉన్నామని లేకపోతే మా పెద్ద హోదా గెలవలం కాదు నాకు సొంత ఇల్లు లేక 15 సంవత్సరాలు నా పెళ్ళి బయోడేటా మొత్తం ఇవ్వమంటే ఇస్తాము మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి లేకపోతే సమ్ ఏదైనా చేసుకోండి నాకు సొంత ఇల్లు లేదు సో నేను ఇంతకంటే తమరికి మీకు ఏం చెప్పలేమండి నా స్నేహితులు అయితే నా సొంత ఇల్లు లేదు ఉగాదికి పట్టా భూములు ఇస్తా అని చెప్పాడు అప్పటికన్నా వస్తుంది అనుకుంటున్నారా ఇస్తారని నాకంటే కూడా నా పక్కన వాళ్ళు అంటున్నారండి మీ గవర్నమెంటే కదా ఇస్తారులే ఇస్తారు చేస్తారు నీకు ఎవరండి మొంగలు నీకు ఇస్తారులే మా గవర్నమెంట్లో పట్టా తెచ్చుకున్నాం మీ గవర్నమెంట్ ఇల్లు తెచ్చుకుంటావు అన్నాడు నా పరిస్థితి తెలిసి కూడా నన్ను పొడిచే వాళ్ళు ఉన్నారండి ఈరోజు వాళ్ళ ముందు స్టాండ్ కూడా ఎలబుద్ధి కావట్లా రోడ్డు మీద తోలాల్సిన పరిస్థితి ఉందండి ఈరోజు నిజంగా చెప్పారంటే నా పరిస్థితి అదే వైఎస్ఆర్ రైతు భరోసా నుంచి పేరు పెట్టాడు కానీ ఇప్పుడు పీఎం రైతు భరోసా మార్చాడు కదా దానికి ఆ పేరు మారవడానికి గల కారణాలు ఏంటి అంటే ముప్పి పొందడానికి ప్రధానమంత్రి దగ్గర ఎలా మరి అంతే కదండి ఇప్పుడు రైతు బజార్ అంటాం కదండి ఇప్పుడు తీసేసే పలానా షాప్ ఉంది సార్ షాప్ తీసేశారు సెంటర్ తీసేశారు ఆ సందుకు పేరు పెట్టారు పేరు పెట్టినప్పుడు ఆటో ఎక్కుతారో లేకపోతే ఏదో ఒకటి కారు ఎక్కుతారో ఆ సందు గారు దించమంటారు నువ్వు తీసుకొచ్చి కొత్త ఆ సందు పేరు కొత్తది చెప్తాడు ఎక్కడ తిరుగుతాడు సార్ తిరగలేడు కదా భరోసా కోసం చేసే పనిలే కదా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మార్చుకోవాలా మార్చుకుంటే మనం కూడా ఒక మెట్టు ఎక్కడానికి బాగుంటుంది నలుగురితో మంచి అనిపించుకోవచ్చు ఇప్పుడు కనీసం 70 లక్షల మంది ఎంతమంది అర్హులైతే కొంతమందికి ఇవ్వడం జరిగింది రైతు భరోసా అనేది మరి కౌలుదారుల పరిస్థితి ఏంటి 1 ఎకరం తీసుకోవచ్చు 2 ఎకరాలు తీసుకుంటే సంవత్సరం పంట మనకు వచ్చింది తినొచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా న్యాయం చేయాలా ఈలోపు చుట్టుపక్కల వాళ్ళు స్టాండ్లో అనే మాటలు పడలేకే సమ్ స్టాండ్కి వెళ్ళడం జరగట్లేదు సార్ ఇప్పుడు మద్యపాన నిషేధం అని పెట్టాడు సంవత్సరానికి 20% షాపులు తీసేస్తాను కానీ మద్యపాన నిషేధం పెట్టాక కూడా 11-8 అని చెప్పేసి చెప్పాడు కదా మరి బార్లు 11 వరకు ఉంటున్నాయి మరి మద్యపాన నిషేధం జరిగిందనుకోవచ్చా జరగలేదనుకోవచ్చా జరగలేదు కదా సార్ ఎలా జరిగిందండి మద్యపాన నిషేధం జరగలేదు జరగడం అంటే 10 ఇంటికి తీస్తారు సార్ 10:30కి తీస్తారు ఇదివరకు క్వార్టర్ మీకు ఐడియా ఉందో లేదో తమరు తెలియదేమో క్వార్టర్ మేము మా స్నేహితులు వాళ్ళు తాగేటప్పుడు 80 నుంచి 70 రూపాయలు ఉండేది ఇప్పుడు 100 అయింది లైన్లో నుంచొని తీసుకుంటే అదే ఎలాగో తీలేదు కదా అని చెప్పి బార్ షాప్కి వెళ్తే అదే 130 రూపాయలు అయింది ఈరోజు క్వార్టర్కి వచ్చి 30 రూపాయలు పోయింది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే బార్ షాపులకి వైన్ షాపులకి ఇబ్బంది లేదు ఇక్కడ 100 రూపాయలు ఉన్నది 100 బార్ షాపులో 110 రూపాయలు ఈరోజు ఒక్కొక్క క్వార్టర్కి వచ్చి అంటే 180 ml ఉంటుందండి క్వార్టర్కి వచ్చి 180 ml ఉంటే 30 రూపాయలు ఏమో వైన్స్లో పెంచితే 40 రూపాయలు వచ్చి బార్లో పెంచారండి రేట్లు పెరిగాయి తప్ప ప్రాసెస్ మాత్రం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మద్యపానం నిషేధం రేట్లు పెంచితే తాగేవాడు ఆపుతాడు మద్యపానాన్ని అరికట్టొచ్చు అని చెప్పి ఆయన పెంచాడని చెప్పేసి అనుకోవచ్చు కదా అలా ఎలా అనుకుంటారండి తాగేవాడు ఎక్కడికైనా తాగుతాడు కదా తాగేవాడు ఎక్కడికైనా తాగుతాడు బార్లు అనేది 10 o'clock తీయమన్నారు సార్ తెస్తున్నారు వైన్ షాప్ ఉన్న వాళ్ళు 10:30కి తీస్తున్నారు 120 రూపాయలకు కొనుక్కుంటున్నారు కదా అలాగని తగ్గించి ఇవ్వట్లేదు కదా మీరు
మద్యపాన నిషేధం అరగంట ఆపారు మీరు. గవర్నమెంట్ మద్యపాన నిషేధం చెప్పింది కానీ గవర్నమెంట్ అమ్ముతుంది కదా ఇప్పుడు వచ్చి. అవును సార్, అందుకనే కదా మీరు అరగంట గ్యాప్ ఇచ్చారు, మీకు అర్థం కావలేదు. మద్యపాన నిషేధం అంటే బారు కానీ వైన్స్ కానీ 10 గంటలకు తీయొచ్చు అని యాజ్ పర్ రూల్స్. 10 గంటలకు తీస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు పెట్టి అరగంట లేట్ చేస్తున్నారు అంతే. నా షాప్ ముందు ఎంతమంది నిలబడతారు, ఎంతమంది తీసుకుంటారని జస్ట్ అబ్జర్వేషన్ కోసం నుంచుంటున్నారు, లైన్లో నుంచుంటున్నారు. ఎందుకంటే 20 రూపాయల కోసం ఆశపడి తాగడం అయితే మానట్లేదు. 20 రూపాయలు తగ్గుతుంది కదా అని చెప్పి వైన్ కార్నర్ దగ్గర నుంచోవడం జరిగింది ఈరోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.